ఇప్పుడు ఇందులో ప్రైస్ అంటే ఒక పీగు పీ అంటే ఏంటి ఒక దాని గురించి చెప్పుకుందాం. ప్రొటెక్షన్, ఈ ప్రైస్ లో ఫస్ట్ ప్రిన్సిపలే ప్రొటెక్షన్ అని పెట్టారు. ప్రీ ప్రొటెక్షన్ అంటే ఇంజురీ జరగగానే దాన్ని రక్షించుకోవాలి, ఇంజురీని రక్షించుకోవటం ఏంటి, ఇంజురీ జరిగినప్పుడు శరీర భాగాన్ని రక్షించుకోవాలి అంటే ఏంటి, ఇంజురీ పెద్దది కాకుండా చూసుకోవాలి, సాధ్యమైనంత త్వరగా ఇంజురీని మనం తగ్గించుకునేటట్టుగా కూడా చూడాలి. మొట్టమొదటి ఏంటంటే ప్రధానంగా మనకి ఫర్దర్ డ్యామేజ్ అనేది ఏమి జరగకుండా చూసి, ఈ ఆర్ఐసి రైస్ కూడా అదే, ఆ ప్రిన్సిపల్స్ అన్ని కూడా అవే. ప్రొటెక్షన్ లో మనకి ఆ గాయమే, గాయం పెద్దది అవ్వకుండా చూసుకోవాలి, అయింది ఏదో అయిపోయింది, ఆ ఉన్న గాయం ఇంకా ఎక్కువ అవ్వకుండా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, దాన్ని అందుకనే దాన్ని ప్రొటెక్షన్ అని అన్నారు. ప్రొటెక్షన్ ఏం చేస్తుంది అంటే, ప్రొటెక్షన్ అనేది మనం జాగ్రత్తగా పనంగా పాటించినట్లయితే ఫర్దర్ డ్యామేజ్ అనేది లేకుండా చేస్తుంది. తర్వాత ఆల్రెడీ ఇంజూర్ అయినటువంటి భాగాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, రక్షిస్తుంది. ఇంకా వేరే రకంగా ఆ డ్యామేజ్ వేరే రకమైనటువంటి బల ప్రయోగాలు దాని మీద జరగకుండా కూడా మనకి రక్షిస్తూ ఉంటుంది అన్నమాట. సో మరి ఈ ప్రొటెక్షన్ మనం ఎలా చేసుకోగలము, బ్యాండేజ్ అయిన తర్వాత కూడా, ఏమన్నా సారీ, ఇక్కడ డ్యామేజ్ అయిన తర్వాత కూడా, ఇంజురీ అయిన తర్వాత మనం ప్రొటెక్షన్ ఎలా చేసుకోవచ్చు అంటే, దీనికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. బ్యాండేజెస్ ఇందాక చెప్పినట్టుగా, బ్యాండేజ్ ఎప్పుడైతే మనం అక్కడ కట్టేస్తామో, అది బ్యాండేజ్ ఎప్పుడైతే మనం శరీర భాగం ఎప్పుడే ఇంజురీ జరిగినటువంటి శరీర భాగం మీద మనం బ్యాండేజ్ ఎప్పుడైతే వేస్తామో, అప్పుడు అది రెండు రకాలుగా రక్షిస్తుంది. ఒకటి, ఉన్నటువంటి గాయాన్ని పెద్దది అవ్వకుండా చేస్తుంది, రెండు ఆ గాయాన్ని రక్షిస్తుంది. బయట నుంచి ఏ రకమైన ఇతర బల ప్రయోగాలు దాని మీద జరగకుండా, ఇంకా అంటే ఎప్పుడైతే మనం బ్యాండేజ్ కట్టేసామో అది ఒక రక్షణ లాగా, ఆ బ్యాండేజే ఆ గాయానికి ఒక రక్షణ లాగా కూడా మనకి ఉంటుంది అన్నమాట. బ్యాండేజెస్ వేస్తాము, తర్వాత స్ప్లింట్స్ వేస్తాము, అంటే ఆ తర్వాత స్లింగ్, హ్యాండ్ స్లింగ్స్ అంటాం మనకి, ఒక క్లాత్ బ్యాండేజ్ ద్వారా ఏ భాగం అయితే దెబ్బ తగిలింది ఆ భాగం కదలకుండా మనకి స్లింగ్స్ వేస్తాము. తర్వాత టేప్స్, మనకి టేపింగ్ ఇది మనం, వీటి గురించి మనం ఇంకా విపులంగా ముందు చెప్పుకుంటాం. మనం టేపింగ్ అనేది మరొక పద్ధతి. సపోజ్ నాకు ఇక్కడ వేలు దగ్గర బాగా పెయిన్ వస్తుంది అనుకోండి, అప్పుడు టేప్స్ వేసేసి అక్కడ ఆ భాగం కదలకుండా చేస్తాం మనం. తర్వాత బ్రేసెస్ అనేవి కూడా మనం టేపింగ్ అండ్ బ్రేసింగ్ అని, అది దాని గురించి తర్వాత మళ్ళీ చెప్పుకుంటే, బ్రేసింగ్ కూడా ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్ లాగా మనం చేసుకోవటం, అనేక రకాల ఇతర వాటిని ఉపయోగించి మనం ఈ బ్రేసింగ్ కూడా చేసుకుంటాం. సో ప్రైస్ లో మనకి ప్రొటెక్షన్ అంటే ప్రధానంగా ఉన్నటువంటి గాయాన్ని పెరగకుండా చూస్తాము, అంతేగా ఆ గాయానికి ఒక రక్షణ కూడా ఉండేటట్టుగా మనం జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే ప్రొటెక్షన్. సో ప్రైస్ లో రైస్ ప్రిన్సిపల్స్ అన్ని మిగతా ఇందాక చెప్పినట్టుగా అన్ని అవే, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైస్ లో పి అనేది మనకు ఒకటి ఎక్కువ వచ్చింది, పి అంటే ప్రొటెక్షన్ గమనించండి. తర్వాత ప్రిన్స్, ఇంకోటి ఏం చెప్పారంటే ప్రిన్స్ ఇక్కడ పిఆర్ఐసిలో ఇంకొక లెటర్ యాడ్ అయింది ఇక్కడ, ఆ లెటర్ గురించి చెప్పుకుంటే మనం సరిపోతుంది. ఎన్ అంటే ఏంటంటే నాన్ స్టెరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఎన్ అనేది దేనికి సంబంధించిన డ్రగ్స్, మందులకు సంబంధించి. ఎటువంటి మందులు, స్టెరాయిడ్స్ కాకుండా ఉండేటటువంటి మందులు. స్టెరాయిడ్స్ కాకుండా అని ఎందుకు అన్నారు, స్టెరాయిడ్స్ అంటే ఇవి కొంతమేరకు ప్రభావాన్ని చూపించి గాయాన్ని తగ్గించేటట్టు ఉన్నా కూడా, ఆ తగ్గించేటువంటి దానికన్నా స్టెరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని స్టెరాయిడ్స్ మనం ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వటానికి లేదు. స్టెరాయిడ్స్ కాకుండా వీటి మీద ప్రయోగం చేసి ఆ పెయిన్ ని, తర్వాత ఫర్దర్ డ్యామేజ్ ని తగ్గించేటటువంటి డ్రగ్స్ మాత్రమే మనం వాడాలి. సో NSAIDS అంటే ఏంటంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, N స్టాండ్స్ ఫర్ దట్. మరి ఏంటి వీటి వల్ల ఉపయోగం ఏంటి, డ్రగ్స్ వల్ల, డ్రగ్స్ మనం కంపల్సరీగా వాడాలి. ఎందుకు వాడాలి అంటే పెయిన్ డిక్రీజ్ చేస్తాయి, ఇవి పెయిన్ తగ్గించేస్తాయి. ఈ డ్రగ్స్ వాడటం వల్ల ఉన్నటువంటి పెయిన్ ఖచ్చితంగా పెయిన్ తగ్గించేట్టుగా మనం చూడాలి, పెయిన్ తగ్గిస్తాయి. తర్వాత ఫీవర్ రాకుండా చూస్తాయి, తర్వాత మనకి బ్లడ్ క్లాట్స్ రాకుండా చేస్తాయి. బ్లడ్ అంతా కూడా ఊజ్ అవుట్ అయ్యి బ్లడ్ ఏమవుతుందంటే గడ్డలు కట్టకుండా చూస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా వీటిని డోసేజ్ కనుక మనం ఈ డ్రగ్స్ యొక్క డోస్ ఎక్కువ మోతాదులో కనుక వాడితే
ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ అక్యుమిలేషన్ ఆఫ్ వేస్ట్ మ్యాటర్ ని బయటికి పంపించేటువంటి ఏర్పాటు కూడా ఇవి చేస్తాయి అన్నమాట. ఇవి ప్రధానంగా మనకి ఏం చేస్తాయి, ఈ నాన్ స్టీరాయిడల్ డ్రగ్స్ అనేవి, నాన్ స్టీరాయిడల్ అని ఎందుకన్నారంటే స్టీరాయిడ్స్ కాకుండా ఉండేటటువంటి డ్రగ్స్. ఏం చేస్తాయి ఈ డ్రగ్స్, పెయిన్ తగ్గిస్తాయి, తర్వాత ఫీవర్ రాకుండా చూస్తాయి, లేదా ఫీవర్ ఉంటే ఫీవర్ని తగ్గించేస్తాయి, బ్లడ్ క్లాట్స్ రాకుండా చూస్తాయి. బ్లడ్ ఆల్రెడీ మనకి ఏమవుతుంది, గాయం తగిలిన చోట బ్లడ్ బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చిన బ్లడ్ క్లాట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా కూడా ఈ నాన్ స్టీరాయిడల్ ఎన్ఎస్ఎన్ఎస్ఎయిడ్స్ నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని అంటాము, ఎన్ఎస్ఎయిడ్స్ అంట. సో ఇవి జ్వరం ప్రివెంట్స్ బ్లడ్ క్లాట్స్ రాకుండా చూస్తాయి. అట్లాగే మనం వీటిని కనుక కొంచెం డోసేజ్ మనం ఎక్కువగా పెంచి కనుక ఇచ్చినట్టయితే ఆల్రెడీ అక్కడ ఇన్ఫ్లమేషన్, అక్కడ అక్యుమిలేషన్ ఆఫ్ వేస్ట్ మ్యాటర్ జరిగి వాపు అనేది ఎప్పుడైతే వచ్చిందో దాన్ని కూడా తగ్గించేటట్టుగా చేస్తాయి. సో ఏంటి ఈ నాన్ స్టీరాయిడల్ డ్రగ్స్ అనేవి ఏంటి, మనకి ఏ రూపాల్లో దొరుకుతాయి అని అంటే, మనకి ఆస్ప్రిన్, ఇబూప్రోఫిన్, మీరు పేర్లు వినే ఉంటారు. ఆస్ప్రిన్ బ్లడ్ ను పలచగా చేస్తుంది, ఇది ఇబూప్రోఫిన్ పెయిన్ తగ్గిస్తుంది, నాప్రోక్సిన్ అనే ఇటువంటి డ్రగ్స్ అన్ని కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ నాన్ స్టీరాయిడల్ డ్రగ్స్. స్టీరాయిడ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు, ఎందుకంటే స్టీరాయిడ్స్ వల్ల సైడ్ ఇఫెక్ట్స్ మంచి ఇఫెక్ట్స్ కన్నా చెడ్డ ఇఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని ఈ సైడ్ ఇఫెక్ట్స్, ఇంకా సైడ్ ఇఫెక్ట్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ లో వాటి అల్సర్స్ వచ్చే విధంగా చేస్తాయి అంట, ఇవి బ్లీడింగ్ వచ్చేట్టుగా చేస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ డిసీజులు కూడా వస్తాయి ఈ స్టీరాయిడ్స్ ఎక్కువ. అందుకనే దీన్ని మనం నాన్ స్టీరాయిడల్, స్టీరాయిడ్స్ కాకుండా ఉండేటటువంటి డ్రగ్స్ మాత్రమే మనం వాడాలి. సో వాటన్నిటి యొక్క ఉపయోగం ఏం చెప్తున్నాం, డిక్రీజ్ పెయిన్, డిక్రీజ్ ఫీవర్, ప్రివెంట్స్ బ్లడ్ క్లాట్స్, డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ రాకుండా చూడాలి అంటే మనం ఈ ప్రిన్స్ లో ఎన్ఎస్ఎయిడ్స్ అనేది నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే ఒక ఎన్ అనే దానికి ఇది అనమాట. ఇక్కడ ఈ ఎన్ అనేది ఒకటి, ప్రిన్స్ లో ఎన్ ఒకటి యాడ్ అయింది. ఎన్స్ అంటే డ్రగ్స్, ఎటువంటి డ్రగ్స్, స్టీరాయిడ్స్ కాకుండా ఉండేటటువంటి డ్రగ్స్, ఇన్ఫ్లమేషన్ ని తొలగించే నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే ఇన్ఫ్లమేషన్ అక్కడ ఆల్రెడీ మనకి వేస్ట్ మ్యాటర్ అక్యుమిలేటీ వాపు వచ్చినది కాబట్టి దాన్ని తగ్గించే విధంగా ఉండేటటువంటి డ్రగ్స్ మనం వాడాలి. అవి ఏంటంటే ఆస్పిన్, ఇబూప్రోఫిన్, తర్వాత నాప్రోక్సిన్ అని ప్రధానంగా మనం ఎక్కువగా వాడేటటువంటి డ్రగ్స్ ఇవన్నీ.